श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणे भोगेन्द्र भोगमणि रंजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोता कंबगिरि लक्ष्मी नरसिंह शरणं प्रपद्ये कंबगिरि लक्ष्मी नरसिंह शरणं प्रपद्ये। देवालयं श्री कंबगिरि स्वामी देवालयं నరసింహస్వామి సర్వాంతర్యామి కొండల్లో కోనల్లో పల్లెల్లో పట్టణాల్లో అనేక చోట్ల అనేక రూపాలతో నామాలతో నరసింహస్వామి కొలువై ఉన్నాడు। మన భారతదేశం ఈ విధంగా చరిత్రార్థమైంది। ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నవ నరసింహ ఆలయాలను కలిగి ఒక ప్రత్యేకతను పొంది ఉంది। ఈ కర్నూలు జిల్లాలోనే అవుకు మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి పశ్చిమంగా సుమారు 9 మైళ్ళ దూరంలో ఎర్రమల కొండల్లో కొలువై ఉన్న దైవమే శ్రీ కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి। పవిత్రమైన జక్కులేటి ఒడ్డున బిక్కిమాను క్రింద ఉడుము రూపంలో కంబగిరి స్వామిగా భక్తులకు కొండంత అండగా చిద్విలాసుడై కొలువై ఉన్నారు। స్తంభగిరి లక్ష్మీ నరసింహస్వామే కాలక్రమంలో కంబగిరి లక్ష్మీ నరసింహస్వామిగా మారి ఉండవచ్చన్నది ఇక్కడ వినపడే ఒక మాట। ఒక కథనం ప్రకారం కంబగిరి స్వామి చరితం ఇలా ఉంది। కొలవండి కామితములనే పొందండి కొండ చేరుకొని కొలవండి కామితములనే పొందండి కొలిచిన వారి పొంగు బంగారమే కొలిచిన వారి పొంగు బంగారమే మన కంబగిరి స్వామి ఏనండి కంబగిరి స్వామి చరితం కరుణ వినిన కడు ధన్యం కంబగిరి స్వామి చరితం వినిన కడు ధన్యం కంబగిరి స్వామి చరితము వినరండి। ఒకనాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు తన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మితో పాచికలాడుతుండగా విజయం విజయలక్ష్మినే వరించడం వల్ల మహావిష్ణువు వైకుంఠాన్ని క్షీరసాగర పుత్రిక అయిన శ్రీ మహాలక్ష్మిని వదలి భువికి చేరాడు। మొదట శుద్ధమల చేరి సేద తీర్చుకున్నాడు। తరువాత ఎర్రమలలోని పవిత్రమైన జక్కులేరు చేరుకొని అక్కడ ఉన్న మధుకైటవులనే రాక్షసులను సంహరించాడు। దుష్ట శిక్షణ శిష్ట రక్షణయే కదా భగవంతుడి పని। అలనాడు ఆ వైకుంఠమున మహాలక్ష్మి తోటి జగడములాడి మహావిష్ణువు వైకుంఠమును తీర్చుకొని ఎర్రమల తేగి సంచరించే
ప్రభులను వదించే జకులేరు మంచిదని భావించే స్థిర నివాసమని యోచించే ఏరు మంచిదని భావించే స్థిర నివాసమని యోచించే కంబగిరి స్వామి చరితము వినరండి కంబగిరి స్వామి చరితం కనిన వినిన కడు ధన్యం కంబగిరి స్వామి చరితం కనిన వినిన కడు ధన్యం మహావిష్ణువు కంబగిరి స్వామి అనే నామంతో ఎర్రమలంతా గుర్రంపై సంచరిస్తుండేవాడు. సమీప గ్రామాల్లో గుర్రం డెక్కల గుర్తులు, స్వామివారి పాదాల గుర్తులు ఉండడమే దీనికి నిదర్శనం. ఒకనొక సమయంలో జక్కులేరులో సంచరిస్తూ భిక్కిమాల క్రింద కూర్చొని ఉన్నాడు. అప్పుడు సద్దలక్ష్మి అనే యాదవ కన్య గొర్రెమందలతో అలా తిరుగుతూ స్వామిని కలిసింది. భిక్కిమాను క్రింద సర్వాంగ సుందరుడు, శతకోటి మన్మథాకారుడైన కంబగిరి స్వామి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి మనసు పడింది. స్వామివారు కూడా సద్దలక్ష్మిని చూశాడు. ఇరువురి మనస్సులు ఒకటైనవి. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు అంటే కంబగిరయ్య పుణ్యమి నాడు గాంధర్వ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహాలక్ష్మి జక్కులేరులోకి అరుదించింది. స్వామి పైన కోపించి స్వామి ఎదురుగానే శిలారూపం దాల్చింది. కంబగిరి స్వామియను మనుష్య రూపమున భిక్కిమాను ధరిన తిరుగుతునుండా సద్దలక్ష్మియను యాదవ కన్య స్వామిని గాంచి మనసునుందే కంబగిరి స్వామియను మనుష్య రూపమున భిక్కిమాను ధరిన తిరుగుతునుండా సద్దలక్ష్మియను యాదవ కన్య స్వామిని గాంచి మనసునుందే ఇరువురి మనసులు ఒకటాయే చైత్ర పున్నమిన మనువే జరిగే విషయమెరిగిన శ్రీ మహాలక్ష్మి ఎర్రమలలోకి అరుదించే స్వామి పైన కడు కోపించే ఏరు లోపల శిలగాంచే స్వామి పైన కడు కోపించే ఏరు లోపల శిలగాంచే కంబగిరి స్వామి చరితము వినరండి కంబగిరి స్వామి చరితం కనిన వినిన కడు ధన్యం కంబగిరి స్వామి చరితం కనిన వినిన కడు ధన్యం. చైత్రశుద్ధ పౌర్ణమిన కంబగిరి స్వామి కళ్యాణం సద్దలక్ష్మితో జరగడం యాదవరాజుకు నచ్చలేదనే ఒక భావన స్వామి మదిలో కలిగింది. అందువల్ల కంబగిరి స్వామి సద్దలక్ష్మిని తనలో ఐక్యం చేసుకుని భిక్కిమాను క్రింద ఉడుము రూపం ధరించాడు. తరువాతి కాలంలో విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణ దేవరాయల వారు కంబగిరి స్వామిని దర్శించి ఆలయాన్ని, రాజగోపురాన్ని నిర్మించాడు. సద్దలక్ష్మి గాంధర్వ పరిణయము మన స్వామి తోటి జరుగుట తెలిసి యాదవరాజుకు నచ్చలేదని స్వామి మదిలోన భావన కలిగే సద్దలక్ష్మిని ఐక్యము చేసి కుడుము రూపమే ధరించే పిలచిన పలికే దైవమూర్తినని అభయహస్తమే చూపించే దేవరాయనే దర్శించే గాలి గోపురమి నిర్మించే దేవరాయనే దర్శించే గాలి గోపురమి నిర్మించే. కంబగిరి స్వామి ప్రహ్లాదవరదుడైన లక్ష్మీ నరసింహ స్వామి కరుణాంతరంగుడై కరుణా కటాక్షములను కలిగించడానికి కంబగిరి స్వామిగా అవతరించిన రూపం కలియుగాన ప్రత్యక్ష దైవం. విశేష భక్తిపరులకు స్వామి ఇచ్చే వరం స్వప్న సాక్షాత్కారం. ఎర్రమల కొండల్లో స్వయంభూగా కంబగిరి స్వామి వెలసి ఉండగా నిత్య ఉత్సవాలను నిర్వహించడం కోసం ఉప్పలపాడు గ్రామంలో మరొక సుందరమైన ఆలయాన్ని నిర్మించారు. శ్రీవారికి ప్రతిరోజు పూజలను నిర్వహిస్తూ పండుగలు, పర్వదినాల్లో గ్రామోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ దశమితో మొదలవుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉప్పలపాడు గ్రామ ప్రజలు చైత్రశుద్ధ దశమి నాడు కంబగిరి స్వామిని వరుణిగా,
లక్ష్మీదేవి సద్దలక్ష్మిలను వధువులుగా అలంకరిస్తారు. ఇంటింటా తిరునాళ సంబరం తునికిసలాడుతుంది. బంధుమిత్రులతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. నూతన వధూవరులైన కంబగిరి స్వామి లక్ష్మీదేవి సద్దలక్ష్మిలను పల్లకిలో కూర్చోబెట్టి అలంకరించి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. భజన బృందాలు భక్తి గీతాలను ఆలపిస్తుండగా మంగళవాద్యాలతో శ్రీవారి పల్లకి ఉప్పలపాడు వీధుల గుండా ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. పల్లకి గ్రామోత్సవం అనంతరం తాత్కాలికంగా గుడిలోనే ఉంచబడుతుంది. మరుసటి రోజు ఉదయం అనగా చైత్రశుద్ధ ఏకాదశి నాడు కొండపైకి బయలుదేరుతుంది. కొండలు కోనల గుండా శ్రీవారి పల్లకిని బెస్తబోయలు జక్కులేరులోని ప్రధాన ఆలయానికి తీసుకెళ్తారు. పల్లకి ముందుకు సాగుతుండగా భక్తులు దారి చూపించేవాడివి నీవే అంటూ పాటలు పాడుతూ సాగిపోతారు. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక కంబగిరి స్వామి గోవింద గోవింద, జక్కులేటి వాస బిక్కుమాను వరద కంబగిరి స్వామి గోవింద గోవింద, ఎర్రమల కొండలవాడ కంబగిరి స్వామి గోవింద గోవింద. కొండల్లో కోనల్లో కొలువైన కంబగిరి, దారేది తెలియని నాకు చూపించు నీవో దారి, దారేది తెలియని నాకు చూపించు నీవో దారి. కొండల్లో కోనల్లో కొలువైన కంబగిరి, దారేది తెలియని నాకు చూపించు నీవో దారి, దారేది తెలియని నాకు చూపించు నీవో దారి. పల్లకి తిరుమలేరు చేరుతుంది. ఇదిగో ఇదే తిరుమలేరు. ఇక్కడి నుండి చిగురు చింత లేరుకుండా పల్లకి సాగిపోతుంది. తిరుమలేరు దాటి నేను చిగురు చింత లేరుగుండా జకులేరు చేరినాను ఇకనైనా కానరావా. తిరుమలేరు దాటి నేను చిగురు చింత లేరుగుండా జకులేరు చేరినాను ఇకనైనా కానరావా. కంబగిరి లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ. ఇదిగో ఇదే చిగురు చింతలేరు. చిగురు చింతలేరు గుండా పవిత్రమైన జక్కులేరుకు చేరుతుంది. అక్కడ కళ్యాణ కంబగిరి స్వామి మంటపంలో వధూవరులు కొలువుదీరుతారు. చైత్రశుద్ధ ఏకాదశి అయిన ఆ రోజు సాయంత్రం అంకురార్పణం, ధ్వజారోహణం, దేవతాహ్వానం, భేరీ పూజ మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం సాయంత్రం పల్లకిపై వధూవరులను ఎర్రమల కొండల్లో విహరింపచేస్తారు. చైత్రశుద్ధ ద్వాదశిన హనుమత్ వాహనం, చైత్రశుద్ధ త్రయోదశిన గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తాడు. సమీప గ్రామాల ప్రజలు ప్రభపై శ్రీవారిని కొలువుదీర్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కంబగిరి స్వామి ఎర్రమల్ల కొండలో తిరనాలా, తిరనాలో తిరనాలా కంబగిరి స్వామి తిరనాలా. వాహనమెక్కాడు నా స్వామి, గగనమంత తిరిగాడు నా స్వామి, గరుడ వాహనమెక్కాడు నా స్వామి, గగనమంత తిరిగాడు నా స్వామి. ఆడిపాడి ఆ స్వామిని సేవిద్దాం, సేవించి పూజించి తరిద్దాం, ఆడిపాడి ఆ స్వామిని సేవిద్దాం, సేవించి పూజించి తరిద్దాం. తిరణాల్లో తిరణాలా కంబగిరి స్వామి తిరణాలా, తిరణాల్లో తిరణాలా కంబగిరి స్వామి తిరణాలా. చైత్రశుద్ధ చతుర్దశి
అనగా పర్ష కంబగిరి స్వామి పున్నమికి ఒక రోజు ముందు ఈరోజే వివిధ ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా ఎర్రమల కొండకు తరలి వస్తారు. గోవింద గోవింద కంబగిరి రూప గోవింద గోవింద ఎర్రమల వాస గోవింద గోవింద. గోవింద గోవింద చింతలేరు వాస గోవింద గోవింద మూడు నామలవాడ గోవింద గోవింద. చతుర్భుజాయ గోవింద గోవింద శాంత రూపాయ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ గోవింద గోవింద. నరసింహ రూప గోవింద గోవింద ఉడుమావతార గోవింద గోవింద శ్రీమత్స్య రూప గోవింద గోవింద. దీక్షా విరమణ కార్యక్రమం ముగిసిన తరువాత శ్రీవారి గజోత్సవం ప్రారంభమవుతుంది. గరుడోత్సవానికి సమానమైన ప్రాధాన్యత ఇక్కడ గజోత్సవానికి ఉంది. భగవంతుడిని భక్తులు ఎప్పుడు తలిస్తే అప్పుడు ప్రత్యక్షమై కాపాడుతాడనే నమ్మకానికి నిదర్శనమే గజం. అని గజేంద్ర మోక్షం అనే ఇతివృత్తం వల్ల మనకు తెలుస్తుంది. ఏనుగు నీళ్లు త్రాగడానికి వెళ్ళినప్పుడు మొసలి ఏనుగు కాలిని నోట పట్టుకుంటే శ్రీమన్నారాయణుడు ఏనుగు తలచిన వెంటనే మహాలక్ష్మిని శంఖచక్ర గదాయుధాలను వదిలివేసి పరుగున వచ్చి ప్రత్యక్షమై మొసలి బారి నుండి ఏనుగును కాపాడతాడు. కంబగిరి స్వామి కూడా కరుణాంతరంగుడే కాబట్టి గజోత్సవానికి ఇక్కడ అంత ప్రాధాన్యత. శ్రీవారు భక్తులకు నేనున్నానంటూ అభయహస్తం చూపిస్తూ గజవాహనంపై దర్శనమిస్తాడు. కంబగిరి రాముడు ఉన్నాడు రామన దేవుడు పిలిచిన పలికేవాడు తలచిన ప్రోచేవాడు పిలిచిన పలికేవాడు తలచిన ప్రోచేవాడు. కంబగిరి అన్న చాలు కరుణించి కాపాడు కంబగిరి అన్న చాలు కరుణించి కాపాడు. అడుగో 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 అడుగడుగడుగో అడుగడుగడుగో ఉన్నాడు రామన దేవుడు నీలో నాలో మన కంబగిరి రాముడు ఉన్నాడు రామన దేవుడు. తెలుసుకొని కొండ చేరి భక్తితో కొలవగా స్వామి అభయమివ్వగా కంబగిరి మహిమలన్ను తెలుసుకొని కొండ చేరి భక్తితో కొలవగా స్వామి అభయమివ్వగా మరుసటి ఏటికి మురిసే సంతతినే పొందగా ఆ సంతతినే పొందగా ఉన్నాడు రామన దేవుడు నీలో నాలో మన కంబగిరి రాముడు ఉన్నాడు రామన దేవుడు. స్వామివారి దర్శనం భక్తులకు కనువిందు చేస్తుంది. భక్తులు పులకించిపోతారు. గజోత్సవం ముగిసిన తరువాత బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన కళ్యాణోత్సవ తంతు మొదలవుతుంది. అప్పటికి పౌర్ణమి ఘడియలు వస్తాయి. కళ్యాణానికి ముందు రాయబారం జరుగుతుంది.
స్వామి తరపున ఉప్పలపాడు గ్రామ ప్రజలు, అమ్మవార్ల తరపున మిగతా గ్రామాల ప్రజలు కూర్చొని రాయభారం నిర్వహిస్తారు. ఇది చాలా తమాషాగా సాగుతుంది. అమ్మవారి తరపు వారు స్వామివారి తరపు వారిని దశావతారాలకు సంబంధించి రకరకాల ప్రశ్నలు సందేహాలను అడగడం, స్వామి తరపు వారు చెలోక్తులతో సమాధానాలు చెప్పడాన్ని వింటున్నప్పుడు భక్తులకు ఆనందం ఆసక్తి కలుగుతాయి. మంగళ దేవత నిమ్మని సంగతి నడికి తిరి మాకు సంతోషముగన్. స్వామి మీరంతా వచ్చినారు రంగమంటపంపైతే మాకు చాలా సంతోషకరమైంది. మీరు మా అమ్మాయిని ఇవ్వాలని చెప్పి అడగనికి వచ్చినారు మాకు చాలా సంతోషకరము. మా పిన్నది ఐదేళ్ళది మీ పిన్నని కెన్ని ఏళ్ళు మేలిమి తోడన్ రూపించి దల్పు మాకును దాపక వృత్తాంత మెల్ల సత్యముగాగన్. మా అమ్మాయి 5 సంవత్సరాల వద్దు బాలప్రాయం అనమాట. మీ అబ్బాయికి ఎంత వయసు, ఆయన గుణగణాలు ఏమిటి, అతను ఏ వృత్తి చేస్తుంటాడు, ఇన్ని మాకు వివరంగా తెలియజేయండి. మా పిన్నడు 60 ఏండ్ల ముద్దు బాల ప్రాయము వాడుచు బాసురముగా అతులితమ్ముగా మీ కన్యనతని కొసగి పెళ్లి సేయుడి మీ మది ప్రేమతోడా. ఏమయ్యా మా నరసింహస్వామికి ఏం పెద్ద వయసు లేదప్ప, 60 సంవత్సరాలే. కంబగిరి స్వామి శరణమాటి దేవరా, కంబగిరి స్వామి శరణమాటి దేవరా, లక్ష్మీదేవిని పాద సేవలే చేయంగా, సద్దలక్ష్మి వింజామరలింపుగా విసరంగ, దేవేరుల సేవలతో నిత్తకాలనాదమరచి, దేవేరుల సేవలతో ఆసక్తికరమైన ఈ రాయబార కార్యక్రమం ముగిసిన తర్వాత కళ్యాణోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా ప్రారంభమవుతుంది. మంగళవాద్యాలు, వేద మంత్రాలు, భక్తుల గోవిందనామ సంకీర్తనల నడుమ వధూవరులైన కంబగిరి స్వామి, లక్ష్మీదేవి, సద్దలక్ష్మిలు ఎదురెదురుగా కళ్యాణ మంటపంలో ఆసీనులవుతారు. ప్రధాన అర్చకులు ఈ తంతు నిర్వహిస్తారు. కంబగిరి స్వామి కళ్యాణమే, ఆనందమానందమానందమే కంబగిరి స్వామి కళ్యాణమే. రండి తరండి చూసి తరిద్దాం ఆ దేవదేవుని రూపం కనులారాగాంచిన ధన్యం. రండి తరండి చూసి తరిద్దాం ఆ దేవదేవుని రూపం కనులారాగాంచిన ధన్యం. ఆనందమానందమానందమే కంబగిరి స్వామి కళ్యాణమే, ఆనందమానందమానందమే కంబగిరి స్వామి కళ్యాణమే. కళ్యాణరాముడై కంబగిరి రాముడు అటు ఇటు అందరూ తిలకించుచుండ, కళ్యాణరాముడై కంబగిరి రాముడు అటు ఇటు అందరూ తిలకించుచుండ. చిరునగులతో మూర్తి భవించి చిద్వినాశుడై ఆశీనుడై, చిరునగులతో మూర్తి భవించి చిద్వినాశుడై ఆశీనుడై. అందరి మనములు దోచుచుండగా కళ్యాణ
ఆనందం ఆనందమే కంబగిరి స్వామి కళ్యాణమే ఆనందం ఆనందం ఆనందమే కంబగిరి స్వామి కళ్యాణమే కళ్యాణ రాముడై కంబగిరి రాముడు అటు ఇటు లక్ష్మీ సతాలకమ్మతో కళ్యాణ రాముడై కంబగిరి రాముడు అటు ఇటు లక్ష్మీ సతాలకమ్మతో నును సిగ్గులతో కళ్ళను వాల్చి మేలి ముసుగులో మోమును దాచి నును సిగ్గులతో కళ్ళను వాల్చి మేలి ముసుగులో మోమును దాచి దేవేరులు సిగ్గు మొగ్గలేయగా ఆనందమానందమానందమే కంబగిరి స్వామి కళ్యాణమే ఆనందమానందమానందమే కంబగిరి స్వామి కళ్యాణమే రండిరా రండి చూసి తరిద్దాం ఆ దేవదేవుని రూపం కనులారాగాంచిన ధన్యం రండిరా రండి చూసి తరిద్దాం ఆ దేవదేవుని రూపం కనులారాగాంచిన ధన్యం కంబగిరయ్య పున్నమి నాటి కళ్యాణోత్సవాన్ని కనులారాగంచిన భక్తులు తమ జన్మ ధన్యమైందిగా భావిస్తారు. కళ్యాణోత్సవం పూర్తయిన తరువాత సాయంకాలం రథోత్సవం జరుగుతుంది. కరుణాంతరంగుడైన కళ్యాణ కంబగిరి స్వామి ఇరువైపులా దేవేరులతో రథారోహణం చేసి ఉండగా రథం ముందుకు సాగుతుంది. భక్తుల గోవిందనామాలు జక్కులేరు లోయల్లో ప్రతిధ్వనిస్తాయి. కంబగిరయ్య పున్నమి నాటి రథోత్సవం పూర్తవుతుంది. కంబగిరయ్య పున్నమి నాటి తిరునాలంటే అంతా ఇంతా కాదు. మరుసటి ఉదయం అనగా చైత్ర బహుళ పాడ్యమిన వసంతోత్సవం జరుగుతుంది. శ్రీవారి వసంతోత్సవం అంటే జగతికి నిత్య వసంతమే కదా. అశ్వవాహనం ధ్వజ అవరోహణాలతో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అవుతాయి. శ్రీమన్నారాయణుడిని కరుణాంతరంగుడైన కంబగిరి స్వామిగా విశ్వసించి దర్శించి తరించిన భక్తాదులు మరోసారి ఈ భాగ్యం మాకు కలిగించు తండ్రి అని ప్రార్థిస్తూ తిరుగు ప్రయాణమవుతారు. ఆర్త విషన్న శిథిలాక్ష భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త్య దుఃఖ సుఖినో భవంతు అని విష్ణు సహస్రనామం చెబుతుంది. అంటే నారాయణ అనే నాలుగు అక్షరాలను పలకడం మాత్రం వల్లే దుఃఖాలన్నీ తొలగిపోయి సుఖం కలుగుతుంది అని అర్థం. కామితములు తీరడానికి కంబగిరి స్వామి నామస్మరణే మనకు ఏకైక మార్గం. ఎర్రమలలో భక్తకోటికి హనుమద్వాహనం గరుడవాహనం గజవాహనాలపై దర్శనమిచ్చి కళ్యాణోత్సవాన్ని కనులారాగాంచే అదృష్టాన్ని కలిగించిన కళ్యాణమూర్తులైన కంబగిరి స్వామి, లక్ష్మీదేవి, సద్దలక్ష్మిలు పల్లకిపై కొలువుదీరి ఉప్పలపాడు గ్రామానికి నిత్య ఉత్సవాలకై తిరిగి